జర్నీ జర్నీ ఎంత పెద్ద హిట్ తెలుసు. ఇప్పుడు అదే పేరుతో జర్నీ 2, ఇది కూడా జర్నీ అంత హిట్ అవ్వాలి. కన్నడలో ఈ సినిమా చాలా పెద్ద హిట్. ఈ హీరో ఇంతకుముందు మంగారు మలై అప్పట్లోనే 40 కోట్లు చేసింది. లేటెస్ట్గా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ తెలుగులో చాలా ఘన విజయం సాధిస్తుందని. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ చూసాం, ట్రైలర్లో చాలా బాగుంది. ఈ ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ ఫస్ట్ పిక్చరు వీళ్ళకి సూపర్ హిట్ పిక్చర్ అవ్వాలి, అవుతుంది. ఇప్పుడు కృష్ణ చైతన్య గారు సమర్పణలో సింగనూరి గంగాధరరావు గారు చౌదరి నిర్మించిన ఈ చిత్రం, ఆయన తొలిసారిగా ఈ సినిమాతో నిర్మాత అవుతున్నారు. కన్నడలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలాగే గణేష్ హీరో గణేష్ అక్కడ సూపర్ డూపర్ హీరోగా ఉన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, కన్నడలో కంటే కూడా తెలుగులో హిట్ అవుతుందని, హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూశానండి, చాలా బాగా వచ్చింది. మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఎల్లుండి మనం శుక్రవారం 30 తారీఖు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఉన్న సంగీతానికి వెన్నెలకంటి గారు మంచి పాటలు అందించారు. చాలా బాగున్నాయి, చాలా పాటలు చాలా ఆదరణ పొందుతున్నాయి. ఈ సినిమా బిజినెస్ పరంగా కానీ ప్రతి విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఈ నా తెలుగు సినిమా కెరియర్లో ఈ సినిమా నాకు ప్రోత్సాహం ఇస్తుంది అనుకుంటున్నాను అండి. నా పేరు గంగాధరరావు సోదరు అండి. నేను ఫస్ట్ అండి ఈ సినిమా నిర్మాతని. సినిమా బాగా ఉందని నేను ఈ సినిమాని కన్నడలోంచి తెలుగులోకి డబ్ చేయించుకున్నామండి, బాగుందని. అట్లాగే హిట్ అవుతుందని అందరూ మేము ఆశిస్తున్నామండి. మా గంగాధర సోదరు గారు ఈ మా ఊరే, అలాగే తమ్ముడు కృష్ణ చైతన్య సినిమా అంటే ఒక ప్యాషన్తో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగా పబ్లిసిటీ చేస్తూ మంచి క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓ డబ్బింగ్ సినిమా కాకుండా ఒక స్ట్రైట్ ఫిల్మ్లా ఉండటం కోసం తమ్ముడు బాగా కష్టపడి ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు. ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కన్నడంలో పెద్ద హిట్ అయింది, అలాగే తెలుగు వారికి కూడా పరిచయమైన మంజరి ఇందులో కథానాయిక చేసింది. తెలుగులో కూడా పెద్ద విజయం సాధిస్తుందని తమ్ముడు కృష్ణ చైతన్య మరిన్ని సినిమా తీయడానికి ఇది ఈ విజయం ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.